గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు నమస్తే తెలంగాణ నేను మీ ప్రతిష బల్టల ముందుగా హెడ్లైన్స్ పార్లమెంట్ ముట్టడికి రెజ్యులర్ల ప్రయత్నం బ్రిజ్భూషణ్ అరెస్టుకు డిమాండ్ రెజ్యులర్లను అరెస్ట్ చేసిన పోలీసులు తలసరి ఆదాయంలో నెంబర్ 1 జీఎస్డీపీ గ్రోత్ లో బెస్ట్ ఆర్థిక రంగంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిరుపేదలకు ఉచితంగా అత్యాధునిక వైద్యం అందిస్తున్నాం ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నామన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్ ఫిలిం నగర్ లో డివైడర్ ను ఢీకొట్టిన కారు హీరో శర్వానంద్ కు గాయాలు ఇక అప్డేట్ చూస్తే ఢిల్లీ జంతర్ మందర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీస్ బారికేడ్లను ఛేదించుకొని నూతన పార్లమెంట్ భవనం వైపు ర్యాలీగా బయలుదేరిన రెజ్యులర్లను అరెస్ట్ చేశారు పోలీసులు దీంతో పోలీసులు రెజ్యులర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది రెజ్యులర్ల ర్యాలీకి అనుమతి లేదంటూ వారిని అరెస్ట్ చేసి వ్యానల్లో తరలించారు పోలీసులు तू तेरी उम्र में तेरी सास पीटी थी 10 kg है चुप टीशर्ट खेचोगे तेरे टीशर्ट खेचोगे हमारी चाहिए एक औरत है टीशर्ट के निंदा करोगी इसको निंदा करोगी क्या इसको ఉమెన్స్ రెజ్యులర్లకు మద్దతుగా నూతన పార్లమెంట్ భవనం ముట్టడికి పిలుపునిచ్చిన రైతు సంఘం నేతలు అరెస్ట్ చేశారు పోలీసులు తెల్లవారుజామున కిసాన్ నేతల ఇళ్లలోకి చొరబడి వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు గత కొద్ది రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న ఉమెన్స్ రెజ్యులర్లకు మద్దతుగా నూతన పార్లమెంట్ ఎదుట మహాపంచాయత్కు పిలుపునిచ్చింది పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘ్ దీంతో వారిని ముందస్తుగా అరెస్ట్ చేశారు అయితే ఇళ్లలోనే ఉంటూ నిరసన తెలపాలని రైతు సంఘం నేతలు ఆందోళనకారులకు పిలుపునిచ్చారు नगर अध्यक्ष भारतीय किसान यूनियन दिल्ली प्रदेश जो आज हमारे जो स्वीप मोर्चे का या मतलब महापंचायतों का जो आदेश था संसद पहुंचने का उसी में लेकर आज सुबह 5:30 बजे जाफरपुर पुलिस स्टेशन में हम डिटेन किए गए मैं सभी भाइयों से निवेदन करता हूं अपने घर से निकले जहां भी पुलिस फोर्स आपको रोके वहां शांतिपूर्वक डिटेन हो जाए तो कोई हिंसा ना करे सभी साथियों को राम राम साथियों जैसा कि आपको पता है महंग पंचायत में फैसला लिया गया था कि 28 तारीख को नए संसद भवन पर महिला किसानों की महिला पहलवानों की पंचायत होगी और उनको न्याय दिलाने के लिए आगे की कार्रवाई की जाएगी लेकिन आज दिल्ली पुलिस ने भारत सरकार के दबाव में आते हुए हम लोगों को घर से गिरफ्तार कर लिया है और जाफरपुर थाने में जाके डिटेन कर दिया है तो साथियों हमारा कहना यह है के घरों से नहीं जरूर निकलना है जो साथी जंतर मंतर तक पहुंच सके संसद भवन तक पहुंच सके पहुंचे जरूर ये ना सोचे कि पुलिस गिरफ्तार कर लेगी गिरफ्तारी एक प्रमुख अपना काम है लेकिन आप लोगों का काम है जंतर मंतर तक और संसद भवन तक पहुंचना सरकार
जंतर मंत्र से मोर्चा चल रहा, उस मोर्चे जंतर मंत्र वाली पोते फोन आई जाते उत्ते कहे पहुंचना अगर दस लागे। బీఆర్ఎస్ ఎల్పీలో ప్రభుత్వ గొంగిడి సునీత మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. అలంకరించాల్సి వచ్చింది, చాలా హాస్యాస్పదంగా ఉంటాయి ఆయన స్టేట్మెంట్లు. వారు ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉండి కేంద్ర మంత్రిగా వారు మాట్లాడుతున్న వాక్యాలు చూస్తుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. వాస్తవంగా బీజేపీలో పార్టీకి సిన్సియర్ నాయకులు, సీనియర్ నాయకులు, గతంలో శాసనసభ్యులుగా పనిచేసిన వారు, ఈ రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన అనుభవం ఉన్నవారు. కానీ ఇప్పటికీ వారి మాట తీరు ప్రజలకి దగ్గరగా ఉంటుందని ఆశిస్తాం. ప్రజల అవసరాలకి దగ్గరగా వారి మాట తీరు, వారి పనితీరు ఉంటుందని ఆశిస్తుంటాం. కానీ మా ఆశ అడి ఆశ అన్నట్టుగా నిన్న వారు మాట్లాడిన మాటలు మోదీ ముఖమే బీజేపీని గెలిపిస్తుందట. మరి మోదీ ముఖంలో ఏముందో మాకు అర్థం కాని సందర్భం విషయం. మోదీ ముఖమే బీజేపీని గెలిపిస్తుంది. ఏముంది మోదీ ముఖంలో? మోదీ ముఖం చూస్తే చాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మాత్రం భయపడుతూ ఉన్నారు. అడగోలుగా గ్యాసులు పెంచిండు, అడగోలుగా పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, పాల మీద పన్ను, నూలు మీద పన్ను, ఈరోజు వృత్తిదారులు కూడా బతకలేని పరిస్థితికి ఒక పేద కుటుంబం, ఒక మధ్యతరగతి కుటుంబం కంటి నిండా నిద్రపోని పరిస్థితులు తీసుకొచ్చిన, కడుపు నిండా భోజనం చేయలేని, కంటి నిండా నిద్రపోలేని పరిస్థితులు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారి ముఖం చూస్తే విజయం వస్తుందట వాళ్ళకు. కరెక్టే, వాళ్ళకి ఎక్కడ విజయం వస్తుందంటే ఆఖరి కడుపులతోని అల్లాడిపోతున్న ప్రజల్ని చూస్తే కడుపు నిండా నిద్ర వస్తుండొచ్చు మరి బీజేపీ నాయకులకు, కిషన్ రెడ్డి గారికి. ధరలు విపరీతంగా పెరిగిపోయి అల్లాడిపోతున్న ప్రజల గురించి ఒక్కనాడంటే ఒక్కనాడు ఇదే కేంద్ర మంత్రి గారు, గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడరు. పైగా వారు నిన్న ముఖ్యమంత్రి గారి గురించి ఏం మాట్లాడతారు? దేశ ఆర్థిక వ్యవస్థ గురించి, రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్తు గురించి మాట్లాడడానికి, ఒక ప్రణాళిక సిద్ధం చేయడానికి, నీతి ఆయోగ్ కార్యక్రమాలకు రాకుండా అంతకంటే ముఖ్యమైన పనులు ఏముంటాయి కేసీఆర్ కోని మాట్లాడి. అసలు అది ముఖ్యమైన పనా? ఆ నీతి ఆయోగ్ కార్యక్రమానికి ఒక కేసీఆర్ కాదు, కిషన్ రెడ్డి గారు 10 మంది ముఖ్యమంత్రులు హాజరు కాలేదంటే మీ నీతి ఆయోగ్ సమావేశం ఏ విధంగా ఉంటుందో అర్థం పడతా ఉంది. అక్కడ చర్చలేమీ ఉండవు. మీదంతా కూడా ఒక మోనార్క్ సిస్టమ్ ఉంటుంది. ప్రధానమంత్రి ఏం చెప్తే అది సపోర్ట్లు కొట్టి రావాలి. ఆ మాత్రం మీటింగ్కి కేసీఆర్ గారు పోవాల్సిన అవసరం ఏముంది? ఈరోజు మేము చెప్తా ఉన్నాం, కేసీఆర్ గారి పాలన మెచ్చి దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల వాళ్ళు కేసీఆర్ గారి పాలసీలను అవలంబిస్తూ ఉన్నారు. మేము నీతి ఆయోగ్ వచ్చి నేర్చుకోవాల్సింది ఏం లేదు. మేము నీతి ఆయోగ్ వచ్చి మీకు సలహాలు ఇచ్చినా మీరు తీసుకోరు, మాకు మాట్లాడే అవకాశాలు కూడా ఇవ్వరు, మాకు టైం వేస్ట్. అదే టైం కనుక మేము ప్రజల్లో కనుక స్పెండ్ చేస్తే, ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలను తీసుకొని ప్రజలకున్న సమస్యల్ని బట్టి వాటి పరిష్కార దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంటుంది. అనేక మార్లు కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ప్రజలే మా బాసులు, ప్రజలే మా బాసులు, వాళ్ళ అవసరాలే మా బాధ్యత అని చెప్తూ ఉన్నారు. సో నీతి ఆయోగ్ వస్తే ఎవ్వరికి ఒరిగేదేం లేదు. అందుకే 10 మంది ముఖ్యమంత్రులు హాజరు కాలేదనే విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను గౌరవ కిషన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాను. వారు మాట్లాడే తీరు ఎక్కడ కూడా ఒక పద్ధతిగా చెప్పాను కదా, ఇన్ని స్టేటస్లలో వాళ్ళు ఉన్నారు, బట్ అయినా పరిణతి చెందలేదని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా పునరాలోచన చేయండి. గౌరవ ముఖ్యమంత్రి గారి
గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాల్సిందిగా నేను కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన బీఆర్ఎస్ సర్కార్కు సోయి లేదనే మాట వాళ్ళు మాట్లాడినారు. నిజంగా మీకు సోయిందా అండి? ఇక్కడ మీరు కేంద్ర మంత్రిగా మీ పార్టీ నుంచి ఇంకొక ముగ్గురు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి మీకు సోయి ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. ఒకవేళ సోయి ఉంటే, మీరేమైనా సాధించి ఉంటే, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా చేసి పెట్టింది ఉంటే, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం మీరేమన్నా కృషి చేసి ఉంటే దయచేసి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. మాకు తెలుస్తుంది కదా మీకెంత సోయి ఉందో, మాకు తెలుస్తుంది మాకెంత సోయి ఉందో. చర్చ పెడదాం, రండి, తప్పకుండా చర్చ చేద్దాం. మీరు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి సోయి లేదనే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, భారతదేశం స్వాతంత్రం సాధించిన తర్వాత 64 సంవత్సరాల్లో 14 మంది ప్రధానమంత్రులు పనిచేసినప్పుడు ఈ దేశంలో ఉన్న అప్పు ఎంత? బీజేపీ పాలన అంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి పాలన, ఈ 9 ఏళ్లలో ఆయన చేసిన అప్పు ఎంత? అనేది అవకాశం దొరికింది మీకు. ఇక్కడ ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాలంటే కూడా ఆయన ఎంత హాస్యాస్పదంగా మాట్లాడిందంటే, జూన్2 తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని నరేంద్ర మోడీ గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటారట వేడుకలను. అట్లుంది మీ పరిస్థితి. ఇంకింతకంటే ఎక్కువ మీ గురించి ఏం చెప్పాలి? ఏం చెప్పారు మీ కేంద్ర మీ ప్రధానమంత్రి గారు 9 ఏళ్ల క్రితం ఏం చెప్పారు? అచ్చేది నాయంగి సచ్చేది వచ్చినాయి, విపరీతంగా ధరలు పెంచి. అదే కదా ఆయన చెప్పింది, అచ్చేది నాయంగి క్యా అచ్చేది నాయంగి కొన్సా అచ్చేది నాయంగి. ఇంకా సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు. నిజంగానే నమ్మిరంతా ఏటోళ్ళం ఏం చేస్తాం నమ్మినాం, ఇప్పుడు అర్థమవుతుంది సబ్కా సత్యనాశ్ సబ్కా సత్యనాశ్. ఎవరిని బాగు చేసిండ్రో చెప్పండి. ఒక పేదోడు సంతోషంగా ఉన్నాడా? ఏదైనా వృత్తి పనిచేసుకుంటోళ్ళు సంతోషంగా ఉన్నారా? ఏదైనా కంపెనీ పెట్టిన వాడు ఈ దేశంలో ఉన్నవాళ్ళు సంతోషంగా ఉన్నారా? ఉన్నారు, ఇద్దరో ముగ్గురో సంతోషంగా ఉన్నారు. వాడు నరేంద్ర మోడీ దోస్తులు సంతోషంగా ఉన్నారు. అదాని అంబానీ నీరవ్ మోడీ ఇంకే మోడీ లలిత్ మోడీ వీళ్ళు సంతోషంగా ఉన్నారు. వీళ్ళు తప్ప వేరే ఎవ్వరు సంతోషంగా లేరని నేను అంటున్నాను. వాళ్ళకి నిజంగానే అచ్చాదీన్ వాళ్ళకే వచ్చినాయి, వికాస్ వాళ్ళే పొందినరు. ఇక ఈరోజు అనాలోచిత నిర్ణయాల వల్ల గతంలో ఒకసారి డీమానిటైజేషన్ తీసుకొచ్చినారు, ఎవరికి లాభం జరిగిందండి? మళ్ళీ నిన్న ఇవాళ 2000 రూపాయల నోటు రద్దు అంటున్నారు, ఎవరికి లాభం జరుగుతుందండి? పేదవాళ్ళని మధ్యతరగతి కుటుంబాలను బాధ పెట్టడమే లక్ష్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు, నరేంద్ర మోడీ గారి ఆలోచనలు. దీనివల్ల ఎవరిని ఉద్ధరిస్తున్నారనే మాట ఏమైనా చెప్పగలుగుతారా కిషన్ రెడ్డి గారు? మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, దీనికి సమాధానం ఏం చెప్తారో చెప్పండి మీరు. 9 ఏళ్ల పాలనలో ఈ దేశంలో మంటలు లేపినారు, విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి, మతోన్మాదం పెరిగిపోతూ ఉంది, ఖాళీస్థానులు అంటారు ఇక్కడున్న మైనారిటీలను, ఏదో విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆగమాగం. ఒక రైతు సంతోషంగా లేడు. రైతులను చంపే ప్రభుత్వం ఈరోజు బీజేపీ ప్రభుత్వం, రైతును రాజును చేసే ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. అందుకే అన్న కిషన్ రెడ్డి గారు, మీరు కేసీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదనే మాట నొక్కి చెప్తా ఉన్నాను. ఏముంటుంది బీజేపీని? పైన పడ్డారం, లో నలటారం, నడిమిట్లా నడిమిట్లేముంటుంది, అంత డమాచారమే. డబ్బు కొట్టుకుంటారు తప్ప ఏమి ఉండదు. వీళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పటి వరకు మేము గిజ్ చేస్తామని చెప్పిన దాఖలాలు ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ నాయకులు ఎక్కడన్నా చెప్పినరా? ఏమన్నా చెప్పినరా? మీ టార్గెట్ అల్లా ప్రతి చోట మా ప్రభుత్వమే రావాలి. రావాలంటే మంచి పనులు చేయండి, రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడండి. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉంటే వాళ్ళని కాలు పట్టి కిందికి గుంజాలి, బదిరాం చేయాలి, కేసులు పెట్టాలి, ఐటీ దాడులు చేపియాలి,
ఈడీ కేసులు పెట్టాలి ఇదే కదా మీ వైఖరి లేకపోతే వివిల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీ న్యూస్.